ఏదైనా దందా చేయాలంటే ఏం చేస్తారుల్లా ఇప్పుడు హోటల్ నే తీసుకుందాం అందులో ఏముంటది టిఫిన్లు భోజనం ఉంటది అందరి లెక్కనే టిఫిన్లు అన్నం పప్పు సారు చేస్తారు ఇంత తొక్కేసి పెడతారు అవే గిన్నెలు అవే గిలాసులు అవే కుర్చీలు కొందరు అట్లా కాదు లో ఇంట్లో తిన్నట్టు ఉండాలని ఆత్తాకులలో పెడుతుంటారు పబ్లిక్ బగ్గ పోతుంటారు ఇప్పుడు గిసొంటి ఇకమతులు చాలా మంది చేస్తారు అనుకోండి కానీ ఓ తాన ఓ కన్న ఖతర్నాక్ ఇకమతోని దందా ఎట్లుర్కిస్తున్నాడో చూడురి రప్ప రప్ప సాయ చేస్తూనే ఉండు పబ్లిక్ వస్తూనే ఉండ్రు తాగుతూనే ఉండ్రు కానీ మంచిగా చూడుర్రి వాళ్ళు తాగేది కప్పులో కాదు గిలాసల కాదు కొబ్బరి చిప్పల చిప్పల సాయ పోసి అంగనే అక్కలు సప్పరించుకుంటూ ఎట్లా తాగుతుండ్రు తీరుతీర్ల కాఫీలు సాయలు చేస్తాడు అన్న ఏది అడిగినా కొబ్బరి చిప్పలనే పోషిస్తాడు తాగేటోళ్ళు కూడా ఇవిట్ల కోసమే తాగుతారు తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ కడబెట్టిండు ఈ చాయ్ దుకాణం ఈడ కొబ్బరి చిప్ప కప్పులలో సాయ తాగుతానికే చాలా దూరం కెలుస్తుందో మస్తు పబ్లిక్ వస్తుండ్రంటే చూడుర్రి గిరాకి ఎట్లుంటదో ఇంత గీ ఇకమత ఎందుకు చేసిండీ అందరి లెక్కనే మనం అమ్మతే కొత్త ఉంటది పానానికి తక్లీఫ్ చేయని వాతావరణం ఖరాబ్ కాకుండా ఉండేటట్టు ఈ ఉపాయం చేసిండు అన్నట్టు పేరు దినకరణ్ సాయి దందా చేస్తున్నాడని అల్కగా తీసేశారు పాటలు రాస్తాడు పాడతాడట కూడా అగో సాయి చేసుకుంటా పాట అందుకున్నాడు టిక్కు టిక్కే పోలవాంగ మెరీనా బీచ్ కి అంగ కొట్టం గుచ్చిల తరువాంగ వాంగ డిటిసిల టేస్టి ఆగ జాగ్రి పొట్టు తరువాంగ అద కుడిచి పుట్టే రివ్యూ ని ఇంకా నల్లా సొల్లుంగ అచ్చినోళ్ళు మస్తు ఖుషి అవుతుంటాట పాటలు వినుకుంటా సాయి దాక్కుంటా కొత్తగా మతి బాగుండదని తారీఫ్ చేస్తున్నారట కూడా ఏదన్నా దందా చాలు చేయాలనుకునేటోళ్ళు గిట్లా ఎరైటివ్ ఉపాయం చేస్తే మంచిది